ఇదిగో మొదటి చెట్టు. వావ్ గోపి, నువ్వు బాగా గుండెతవ్వుతున్నావే. ఇదిగో ఇది రెండవది. నీళ్ళు నేనే పోస్తాను. లేదు నేనే. అనవసరంగా వీళ్ళ గొడవల్లో నన్నెందుకు లాగుతున్నారు? అరే రే, ఏమైంది పిల్లలు? గుడ్ బాయ్ గోపి. ఏవైంది బాబు చీరు? ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు నీళ్లు పొయ్యాలి. ఇద్దరు గొడవ పడకూడదు. అమ్మా, మీరు స్టోరీ చెప్పారంటే గొడవ పడాలన్న ఆలోచన ఎవరికీ కలగదు. సరిగ్గా చెప్పానా బాబు చీరు? ఖచ్చితంగా చెప్తాను. The seed of truth. మహారాజు విద్యాధర్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో రకరకాల రంగురంగుల పువ్వులు ఆయన తోటలో ఉండేవి. ఒక్కోసారి ఆ మొక్కలకి ఆయనే నీళ్లు పోసేవారు. ఒకరోజు ఆయనకి ఒక ఆశ కలిగింది. ఇలా చూడు, మన మంత్రి గారికి తోటలో ఉన్న మామిడి పండుని కోసుకుని తీసుకొచ్చి. సారంగా, తిని ఎలా ఉందో చెప్పండి. ఈ మామిడి చెట్టుని పెంచింది నేనేగా, కాబట్టి రుచిగా ఉంటుంది. నువ్వు కూడా తిను. ఏం జరిగింది? మామిడి పళ్ళు చాలా తీయగా ఉంది మహారాజా, కానీ ఏంటంటే నోట్లో చీమ వెళ్ళిపోకూడదు కదా, అందుకని కడుక్కుని వస్తాను. సారంగా, నువ్వు కూడా రుచి చూడు. ఏమైంది మహామంత్రి? మహారాజా, ఇది కాయి చాలా పుల్లగా ఉంది. మహారాజుకి ఇది నచ్చింది. సారంగా ఆయనకిచ్చిన మామిడి పండు గురించి అబద్ధంగా అభినందించలేదు. అది ఎలా అయితే ఉందో అదే చెప్పారు. మహారాజు నిర్ణయించుకున్నారు, ఆయన ఈ విజయనగరంలో అతని లాంటి నిజమైన మనుషుల్ని కనిపెట్టి వాళ్లకి బహుమతులివ్వాలని అనుకున్నారు. కానీ అది ఎలా? అద్భుతం మహామంత్రి, ఈ విషయాన్ని మన విజయనగర ప్రజలకి తెలియచేయండి. మహారాజులాగే మోహన్ కొడుకైన రాజుకి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. వాడి దగ్గర కూడా చిన్న పూల తోట ఉండేది. వినండి, మహారాజు గారు ఈరోజు విజయనగర ప్రజలకి విత్తనాలు ఇవ్వబోతున్నారు. ఏ విత్తనం చెట్టు అందంగా ఉండబోతుందో మహారాజు గారు ఆయన చేత్తోనే ఆ చెట్టు వాడికి బహుమతిని ఇస్తారు. వినండి వినండి వినండి. నీళ్లు కావా? నా మొక్కకి నేను రుచికరమైన నెయ్యి పోస్తానా. చూస్తూ ఉండండి, మీ అందరికంటే అందమైన మొక్క నాదే అయ్యి ఉండాలి. కొంచెం కొంచెం పొదుపు చేసి. అరే, మహారాజు గారి దగ్గరికి వెళ్లి విత్తనం తీసుకొస్తాను, ఆ తర్వాత కలగంటాను. తన ప్రజలందరికీ మహారాజు విత్తనాలు ఇచ్చారు. అప్పుడే ఆయన దాని మూలంగా నిజమైన మనుషుల్ని కనిపెట్టాలనుకున్నారు. కానీ రాజుకి దీని గురించి దిగులే ఉంది. వాడికి ఆ మొక్క విత్తనాలు దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. నాన్నా, మహారాజు నాకు విత్తనాలిచ్చారు. దీని పువ్వులు ఎంత అందంగా ఉంటాయి కదా, ఇకపై మన తోట ఇంకా అందంగా అయిపోతుంది. మహారాజు విత్తనాలిచ్చి 10 రోజులయ్యింది. ఎవరి పూల తోటలలోనూ మొక్కేమిటి? ఆ విత్తనం నుంచి మొలక కూడా రాలేదు. కొంచెం ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? నెయ్యి పోస్తే చెట్టు ఎక్కడైనా పెరుగుతుందా? అసలు ఏం చూసుకుని పెరగదని చెప్తున్నా? కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ మొక్క పెరగలేదంటే ఆ తర్వాత నాకు కానుక ఎలా లభిస్తుంది? నేను చెప్పేది కాస్త వింటారా? ఎప్పుడు పేపరు పెన్ అనే ఉంటారా? కాస్త లేచి చూడండి.
పువ్వుల తోటలో అసలు చెట్టు పెరగలేదు. అన్నేం చేయమంటావు? లోపల నుంచి చెట్టుని పీకమంటావా ఏంటి? ఎరువు నీళ్లు పోసాను కదా. అందరూ మొక్కలు పెరగలేదని చాలా దిగులు పడ్డారు. అలాగే రాజు కూడా తన సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. నాన్న, ఈ పాటికి చెట్టు లోపల నుంచి బయటకు వచ్చి ఉండాలి కదా. మహారాజా ఇచ్చారంటే విషయం ఏమి లేకుండా ఇస్తారా బాబు? నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. రెండు నెలలు గడిచింది. ఇప్పుడు విజయనగర వాసుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామా. ఓరి నాయనో, ఎంత అందమైన చెట్టు! అర్రరే, కొంచెం కొంచెం పొదుపు చేసి. అసలు ఎందుకని నువ్వు నా కోరికలో ఇలా నీళ్లు కొడుతున్నావో? ఆ మొక్క నిజమైన మొక్క కాదు, మట్టి మొక్క. మహారాజు దగ్గర నుంచి బహుమతి పొందాలనే ఆశతో ఉడాంక నకిలీ మొక్కని తయారు చేశాడు. అయ్యో బాబోయ్, నా కథ కన్నా ఇది చాలా అందంగా ఉందే. మీరిలా కథలు రాస్తూ ఉంటే ఇక్కడ చెట్టు ఎలా పెరుగుతుంది? ఇది మన తోటలో పెరిగిన చెట్టు. మనం రాజుగారిచ్చిన విత్తనాల్ని అవమానించామని అనుకోకూడదు కదా, అందుకే ఇదంతా. కొంతమంది అవమానాలకి భయపడి, కొంతమంది బహుమతి పొందాలనే ఆశతో, లేదా కొన్ని చోట్ల మొక్కల్ని దొంగిలించాలనే పథకాలు వేస్తూ ఉన్నారు. అరే, విజయనగర్లోనే చాలా అందమైన చెట్టు ఇదే. ఎవరి దగ్గర అందమైన చెట్టు ఉంటుందో దానికి బహుమతి. చెట్టు మనకి సొంతం అయితే దానికి గల బహుమతి కూడా మనకే సొంతం. చివరికి ఆ రోజు వచ్చింది. ఊరి ప్రజలు తాము పెంచిన మొక్కల్ని తీసుకుని మహారాజుకి చూపించాలని బయలుదేరారు. ఎటుపోయింది, ఎవరు తీసుకువెళ్ళిపోయారు నా మొక్కని? ఇప్పుడు మీరు చెట్టును తీసుకువెళ్ళాలి. ఇక్కడేం చేస్తున్నారండి? అంతా బోల్తా కొట్టేసింది. ఇక్కడ ఉన్న పూల కుండి కనిపించట్లా, ఆ మొక్క కూడా కనిపించడలేదు. కొంచెం కొంచెం పొదుపు చేసి. అక్కడ వారితో పాటు రాజు ఉండాల్సింది, కాని వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ మట్టి పువ్వులతో తీసుకెళ్లి మహారాజు దగ్గర నేను ఏం చెప్తాను? బాబు, ఇన్ని రోజులు నువ్వు చాలా కష్టపడ్డావు, కాని చెట్టు ఇంకా పెరగలేదు. భలే భలే, అద్భుతం, చాలా సుందరంగా ఉంది. అరే, మీది కూడా సుందరంగా ఉంది. ఈయన అబద్ధం చెప్తున్నారు మహారాజా, ఇది మాది. మహామంత్రి, మహారాజా, ఈ అందమైన చెట్టుకి నీళ్లు పోయాలని నా మనసు కనిపిస్తుంది. ఆ మొక్క నాది కానే కాదు మహారాజా. ఇది మాది కాదు, ఇతనే మహారాజా. అవును, నీ మొక్క ఇది బాబు. నాకు చెట్టు రానే లేదు మహారాజా. నేను సరైన సమయంలో నీళ్లు పోసాను, ఎరువులు కూడా వేసాను, కానీ మొక్క ఉంది బాబు. చెట్టా? ఎక్కడా? మేము నిజం తెలుసుకోవడానికి విత్తనం ఇచ్చాం. ఆ నిజమైన రూపం ఇప్పుడు నా కళ్ళ ముందే నుంచునుంది. నువ్వు మన ప్రజలందరికంటే చాలా నిజాయితీపరుడివి. మంత్రి గారు ఒక మార్పు చేసి రాళ్లన్నిటినీ విత్తనాల్లా చేశారు. ఇలా ఎందుకు చేశారంటే, విజయనగరం ప్రజల నిజాయితీని తెలుసుకోవడానికి అలా చేశారు. కొంతమంది అవమానానికి భయపడి, కొంతమంది బహుమతులు పొందే ఆశతో
వాళ్ల దగ్గరున్న మొక్కల్ని మహారాజు సంతోషపడాలని తీసుకొచ్చారు. కాని రాజు ఒక్కడే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాడు. కాబట్టి వాడి నిజాయితీకి తగిన బహుమతి దక్కింది. అమ్మా, మన చెట్లకి పువ్వులు పోస్తాయి కదా, వదలకుండా ప్రయత్నిస్తే సంతోషం అనే పుష్పం ఖచ్చితంగా పోస్తుంది. అమ్మా ఇలా చూడండి ఎన్ని పువ్వులు పూసాయో. If you like this video, subscribe to our channel, Murthy Media. మట్టి మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించిను బచ్చా నేను పుల్పు తిప్పి తినిపించిను. చిత్త పాటు పదా.